బిఆర్ఎస్ పార్టీ అంతర్వదనలో పడి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగపరుస్తుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. గురువారం రోజున ఆయన ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల ప్రాణాలను తీయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారని, ఎలాంటి జాగ్రత్త లేకుండా కేవలం బిఆర్ఎస్ నేతల పేరు కోసమే ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ కోట్లాది రూపాయలు దుర్వినియోగపరుస్తున్నారని, మండలానికి ఇచ్చిన హామీలను మర్చిపోయి ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు అని ఈ సందర్భంగా ఎల్లా బాలరెడ్డి ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీ అంతర్మదనంలో పడే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్తాబాద్ మండల నేతలు మండిపడ్డారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. మధ్యకుంట గ్రామంలో మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కాదని, అంతర్మదనంలా కనిపిస్తుందని, ప్రభుత్వం ప్రజలకు బాగుపడాలన్న ఉద్దేశంతో ఎలాంటి పనులను చేపట్టకుండా కేవలం భారీ డబ్బా కొట్టుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ముస్తాబాద్ మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీ ఏమైందని సందర్భంగా ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, నేతలు బూరా రాములు, అల్లుడు రాజేశం, కొండం రాజిరెడ్డి, దిట్టి నరసింహుడి రవి, అనిల్ పయాస్ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలను పోగేసి వారి పార్టీ కోసం కష్టపడుతున్నారు, వారి భాగం లేదని తెలుసుకోవాలి తప్ప మంద బలాన్ని చూపించడానికి ప్రతి సంఘానికి పోయి మీకు సంగమిస్తాము, ఈ సంఘం ఈ భవనానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రజలను కోడీకరించి వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ జమ చేసి మంద బలాన్ని చూపించింది తప్పితే మరి అది ఆత్మీయ సమ్మేళనం కాదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. అది అంతర్మదనమే. వచ్చే ఎన్నికల్లో కేటీ రామారావు గారికి మరి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతంలో మొత్తం బీఆర్ఎస్కు ప్రజల వ్యతిరేకత ఉందనే సమ్మేళనాలు చేస్తూ తప్పితే అది ఆత్మీయ సమ్మేళనం కాదని చెప్తున్నాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిన్న చెప్తారు కొన్ని కబోలు అటమన్నమాట. ప్రతిపక్షాలన్నీ సూచిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో వచ్చినప్పుడు మేము రైతులకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నాము, రైతు బంధు ఇస్తామన్నాము. మరి ఇవన్నీ రుణమాఫీ ఎక్కడ పోయింది? 1 లక్ష రూపాయలు ఇలా దాదాపుగా 9.5 సంవత్సరాలు ఇస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రైతులకు ఇచ్చేటువంటి 1 లక్ష రూపాయల రుణమాఫీ లేదు. మళ్ళీ ఇలా రైతు బంధు అంటున్నావు కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి రైతులకు సబ్సిడీల ద్వారా వస్తు ఉపకరణాలు అందేవి, సబ్సిడీ ద్వారా విత్తనాలు కూడా అందేవి. మరి ఇలాంటివి కూడా అందకుండా ఒక రైతు బంధు వేస్తున్నావు. ఇలా ప్రజలకు తెలంగాణలో 9 సంవత్సరాల్లో సస్య సామాన్లు చేశామంటారు. ఇలా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏం చేశారంటే కాళేశ్వరం ఇలా మీ పేరు మార్చి పెట్టారు. కానీ ఆ రోజున అంబేద్కర్ సుజలం అనేటువంటి కార్యక్రమం ఇలా ఉన్న మంత్రి గారు ఒక్కసారి చూడండి, అభివృద్ధి అంటారు. మరి ఇలా కాళేశ్వరం నీళ్ళు ఏవైతున్నాయో అప్పర్ మానేకి రావడం లేదు చూడండి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళిత బంధు అన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు హామీచ్చింది కానీ శాతడన్ని హామీలు ఇచ్చి కనీసం మూచదండ కూడా మీరు తేటతెల్లం చేయలేకపోయారు. మీరు ప్రజలు ఇలా ఎటు చూసినా ఇలా పేపర్ లీకులు, స్కామ్లు, లీకులు, లిక్కర్ దందాలకు సంబంధించినటువంటి అంశాల పేపర్లు వస్తున్నాయి. కానీ ప్రజలు బాగుపడాలి, ప్రజలకు ఒక ఉద్యోగం కల్పిస్తాం, ప్రజలకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి అంశాలు ఏమాత్రం కూడా లేవు. మరి ఇలా మిషన్ భగీరథ కూడా అన్నారు. మేము 2018 ఎలక్షన్లో కూడా పోయినప్పుడు కేసీఆర్ గారు అన్నారు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందించినట్లయితే మేము ఎన్నికలకే రామని చెప్పారు. మరి 2023 ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఇప్పటి వరకు కూడా మిషన్ భగీరథ నీళ్ళు అందలేదు. అది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీకు ప్రజలు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తూ మరి ఇలా ఇలాంటి సమ్మేళనాలు ద్వారా ఇలా కోట్లాది రూపాయలు దాదాపుగా నిన్న మధ్యపూర్లో జరిగినటువంటి సమ్మేళనాలకి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో 2వ దఫ కూడా ఉందట, మళ్ళీ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపుగా ఒక్క మండలంలో చిన్న మండలం 22 గ్రామాలు ఈ మండలానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలా ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకొని ఇలా ఖర్చు పెడుతున్నారో చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే మేము ఎన్నోసార్లు హెచ్చరిస్తూ అనేక రకాల మీ వార్తాపత్రికల ద్వారా కానీ ప్రచార సాధనాల ద్వారా కానీ అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల కావాలి, అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి కావాలి, మినీ స్టేడియం కావాలి. 2018 ఎన్నికల్లో మరి బల్ల గుద్ది నువ్వు హామీచ్చావు, దాన్ని నెరవేర్చే వరకు నీ ఎంబడి వాడి అది నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన ఉండి హెచ్చరిస్తూ ఉన్నాం.
జారుడు బిగ్గవట నిన్నటి రోజున గౌరవ మంత్రివర్యులు సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ముస్తాబాద్ మండల శివాలయంలో ఆత్మీయ సమ్మేళనంను ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు మంచి పాటగారి, అబద్ధాలను కూడా చాలా స్పష్టంగా జనాలు నమ్మే విధంగా మాట్లాడడంలో ఆయన దిట్ట. సిరిసిల్ల వాళ్ళ సొంత తల్లి జన్మనిస్తే సిరిసిల్ల రాజకీయ జన్మనిచ్చింది. ఈ సిరిసిల్ల రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను, అదేవిధంగా ఈ ముస్తాబాద్ మండలాన్ని రుణం ఎప్పుడు తీర్చుకోలేనని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. మీరు గెలిచి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది మీరు మంత్రిగా ఉండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ముస్తాబాద్ మండలానికి 2014 ఎలక్షన్లో మీరు ఇచ్చిన హామీలు, 30 పడకల ఆసుపత్రి అయితేనేమి, డిగ్రీ కాలేజ్ అయితేనేమి, మినీ స్టేడియం అయితేనేమి, ఇంకా ఇతరత్ర సదుపాయాలు అయితేనేమి, ఓ పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలలో ఈ 9 ఏళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీ నాన్న 2008 ఎన్నికల్లో అప్పుడు ఇచ్చిండు ఉప ఎన్నికలప్పుడు మినీ స్టేడియం హామీ, ఇప్పటివరకు ఆ మినీ స్టేడియం హామీ హామీలు ఎక్కడనే ఉంది, అదొక కళలాగా ఉంది. ముస్తాబాద్ మండల మీద ఎంత జలసాలు చేసుకుంటుంది, అది ఆత్మీయ సమ్మేళనాలు కాదు అంతర్మన సమస్యగా వాళ్ళకి ఏర్పడ్డది. ఇంకోటి చెప్పాలంటే ఇవాళ ఇది పేపర్ లీకేజు, మరియు అదే మాదిరిగా ఎస్ఎస్సి పరీక్ష లీకేజు. ఈ లీకేజీలన్నీ అయ్యి భవిష్యత్ తరాలకు వాళ్ళు ఒక ఎదిగే పిల్లలు వాళ్ళు ఇవాళ ఎగ్జామ్ రాస్తామని లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ట్యూషన్ ఫీజులు అవి పెట్టి వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళ యొక్క ఆశల మీద చన్నీళ్ళు తల్లినట్టు చేసినటువంటి మీరు ఇవాళ ఈ జలసాలు ఈ దావతులు ఎందుకు చేసుకుంటారు అది అర్థమైతే లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏం చేసిందని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఒక పార్టీ కార్యకర్తలకు జలసాలకే పరిమితమవుతుంది తప్ప ఈరోజు మీరు నిరుద్యోగులకు చేసినటువంటి మేలేంది, ఇవాళ మీరు చేసినటువంటి నియోజకవర్గానికి చేసినటువంటి మేలేందు మీరు చెప్పాలి. ఒక్కసారి మీ హృదయం మీద చేసుకొని చెప్పినట్టయితే ఇవాళ రైతాంగం కూడా పంటలు తీవ్రంగా నష్టపోయి వాళ్ళు కలత చెందుతుంటే ఇవాళ జలసాల పేరు మీద ఆత్మీయ సమ్మేళనాలు చేసుకొని ఇవాళ మీరు మీ యొక్క పప్పం నడుపుకోవడానికి మీ యొక్క నిజంగా మీ ఖర్చులు చూస్తుంటే నిన్న ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక 4-5 కోట్లు పెట్టినట్టయితే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలని ఇక్కడ విద్యార్థులు ఇక్కడ పేద తల్లిదండ్రులందరూ కోరుకుంటే ఈరోజు మీరు చేసింది ఏంది? ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ యొక్క మీరు డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేసినట్టయితే ఈ 4-5 కోట్లతో ఇవాళ కాలేజ్ శాంక్షన్ అయ్యి వచ్చే అకాడమిక్ ఇయర్లో డిగ్రీ కాలేజ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ మేము కావాలని కొట్లాడుతుంటే ఇక్కడ నాయకులు జలసాలకే ప్రిఫరెన్స్ ఇస్తుంది, కానీ ఇవాళ డిగ్రీ కాలేజ్ కావాలని అంత ఆత్మీయ సమ్మేళనంలో కనీసం మీరు ఒక మాట అడిగినరా నాయకులారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన కోరికలన్నీ మీరు తీర్చాలి. మేము ఇవాళ ప్రజల కొరకు డిమాండ్ చేసినాం, మా కోరికలలో ఏమన్నా అర్ధరాయితం ఉంటే మీరు నిజంగా మీరు మీ ఇది మీ కోరిక సమంజసం కాదని మీరు చెప్పండి, మేము దాన్ని నిశ్రమించుకుంటాం. లేకపోతే ఆ కోరిక నిజమైతే మీరు నిజంగా దాన్ని చేయాలని ఇంప్లిమెంట్ చేయాలని మంత్రి గారిని కోరి ఇదే నియోజకవర్గానికి మేము కోరిన డిమాండ్లన్నీ ఇప్పించాలని మేము కోరుతూ ఉన్నాం.